వినోద్ నన్ను దెబ్బ కొట్టిన దగ్గర నుంచి వినోద్ మీద నిఘా పెట్టాను ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను మహబూబ్ నగర్ లో కొత్తగా ఓపెన్ చేసిన కంపెనీకి ఒక పెద్ద డీల్ వచ్చింది ఆ డీల్ వాళ్ళు చేయాలంటే చాలా ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్స్ చాలా మంది కావాలి కానీ ఎవరూ లేకుండానే వినోద్ ఆ డీల్ కంప్లీట్ చేసేశాడు ఎలా చేయగలిగాడా అని ఎంక్వైరీ చేస్తే ఆ సక్సెస్ వెనుక పెద్ద రూజీ చేయి ఉందని తెలిసింది అంటే ఇక్కడ విడిపోయినట్టు నటించి అక్కడ కలిసారన్నమాట ఇక్కడ పడిపోయిన బిజినెస్ సామ్రాజ్యాన్ని అక్కడ పెంచుకుంటున్నారన్నమాట తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు నీ సామ్రాజ్యాన్ని తుంచేస్తుంది కూడా తన మనవరాలిని ఎలాగైనా నీకంటే గొప్ప పొజిషన్ లో చూడాలని తాపత్రయపడుతోంది